ఏం? ఈ ఫైల్ పట్టుకెళ్ళి. కొత్తగా వచ్చింది, ఏటు క్లర్క్ ఆ అమ్మాయికిచ్చే. ఇదిగో ఆ చెత్తోనే ఆ అమ్మాయిని నేను చూడాలనుకుంటున్నానని కూడా చెప్పు. వెళ్ళు. ఇదిగో ఏటు క్లర్క్ అంటా ఎక్కడుంది? అదిగో ఆ మొదటి కుర్చీలో కూర్చున్నావిడే. నువ్వా మీరా? మిగతా విషయాలు ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఆ లూజ్ గాడు బాసు ఈ ఫైల్ మీకు ఇచ్చిరమ్మన్నారమ్మా. ప్యూన్ అదేమిటండి అలా రెప్పవాల్చకుండా చూస్తున్నారు? కొత్తగా వచ్చిన ప్యూన్ వి నువ్వేనా? అవును. పేరు? కృష్ణ. ఇది అడగడానికే పిలిచారా? కాదు, పిలిస్తే వస్తావా రావా చూద్దామని పిలిచాను. అదేమిటండి మీరు పిలిస్తే రావడానికే నాకు ఈ ఉద్యోగం ఇచ్చింది. నేను ఇప్పుడు కరెక్ట్ గా వచ్చానా? ఇప్పుడొచ్చావు, మళ్లీ పిలిస్తే రెక్కలు కట్టుకొచ్చి వాళ్తాను. వస్తానండి. ఏమిటి సార్? ఏం లేదు, ఆ ఏటు క్లచ్ సీతం చూసావు, ఆ అమ్మాయిని నేను పిలిచానని చెప్పి పిలు. ధైర్యంగా నేను పిలిచానని పిలవయ్యా. మధ్యలో వీడికెందుకు బాధ? తగ్గించుకుంటాడు. అరే కీర్తి, ఊరికే అంటాం కాదు గాని నువ్వు చాలా అందంగా ఉంటావురా. మే ఐ కమ్ ఇన్ సార్? కమ్ ఇన్ కమ్ ఇన్ కమ్ ఇన్. యు నీడ్ నాట్ గో అవుట్ సైడ్. పిలిచారట? కూర్చో కూర్చో కూర్చో. పర్వాలేదు సార్. నో 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 నో, నువ్వు నిలబడితే నా కాళ్ళు అవుతాయి. కూర్చో. మళ్ళా మనకి ఫార్మాలిటీస్ ఏంటి ప్లీజ్? అవును, నీ సీట్ బాగుందా? కుసునది ఉందా? లేకపోతే ఈ సీట్ పట్టుకెళ్ళి సీతా. వచ్చా, ఆ సీట్ బానే ఉంది. వెరీ అడ్జస్టింగ్ టైప్. నీకు విషయం తెలుసా, నువ్వు చాలా స్వీట్ గా ఉంటావు. స్వీట్ గా ఉండేవాళ్ళంటే నాకెంతో ఇష్టం. ఎందుకో తెలుసా, నాకు చక్కెర వ్యాధి అందుకన్నమాట. అవును, ఆ బుగ్గ మీద నల్లగా ఏంటి? మట్టే. ఏంటే అలా తొండలా తొంగి తొంగి చూస్తున్నావు? మీరు పిలిచారు కదా సార్, అందుకని వచ్చాను. నేను ఎప్పుడు పిలిచానే? నిన్ను వేళపాల లేకుండా లోపలికి వచ్చాడవే. అదిగో బెల్లు కొట్టారు కదా సార్. మీరు బెల్లు కొట్టి పిలిచినా, పిలిచి బెల్లు కొట్టినా నేను వచ్చాను. మొత్తానికి వచ్చేస్తావన్న మాట. అవును సార్. మేడం, యూ టేక్ దిస్ ఫైల్. దిస్ ఇస్ ఏ టు, దట్ ఇస్ బి టు, గో టు. ప్లీజ్ యూ గో టు యువర్ సీట్ మేడం. ఐ విల్ టైప్ యూ లెటర్. మీరు కొంచెం దారిస్తే. ఎస్, తప్పకో తప్పకో. లేడీస్ వెళ్తుంటే ప్లీజ్. చూడు, నీకు తొంగోనా చూడనా కాంప్లెక్స్ గురించి తెలుసా? తెలీదు సార్. అది ఒక ఆడ మగ ఇద్దరు కలిసి సరదాగా మాట్లాడుకునేటప్పుడు ఓ మూడో విధవ తొంగి తొంగి చూడ్డాన్ని తొంగోనా చూడోనా కాంప్లెక్స్ అంటారు. అది నీకు చాలా ఎక్కువగా ఉంది, త్వరగా వెళ్ళి డాక్టర్స్ కన్సల్ట్ చేయి. సార్, మీకు పోస్కో డిస్కో వాస్కో జబ్బు గురించి తెలుసా? తెలీదు. ఆఫీస్ పని చూసుకోకుండా ఆడవాళ్లతో పోస్కోలు కబుర్లు చెప్పడం ఆ జబ్బు లక్షణం. అది మీకు మరీ ఎక్కువగా ఉంది. మీరు కూడా ఏదైనా డాక్టర్ని చూడకూడదు. చూడు బుజ్జి. సార్, ఎవరికే జబ్బుంటే మనకెందుకు? ఎందుకు మనిద్దరం కలిసికట్టుగా జట్టుగా ఉందాం? నువ్వు నాకు హెల్ప్ చేయాలి. ఏమిటి? ఆ ఏటు క్లర్క్ కి గంటకో టీయో కాఫీయో కూల్ డ్రింకో ఇస్తూ ఉండు, డబ్బునే ఇస్తా. మీకెందుకు సార్ అనవసరమైన ఖర్చు? నీకేం తెలుసయ్యా విషయం? అదో విచిత్రమైన మ్యాటర్, చిన్నపిల్లాడివి, నీకు తెలీదు. అవును, నువ్వు చాలా అదృష్టవంతుడు అయ్యా. ఎందుకు సార్? రేపు నీ చేతిలో లవ్ లెటర్ పెట్టి ఆ అమ్మాయికి ఇవ్వమని చెప్పబోతున్నాను. అది నా కర్మ సార్. కొట్టావా? లేదు సార్, పట్టాను దోమని. దోమని బాగానే పట్టాడు గాని గూబ అదిరిపోయేట్టు కొట్టాడు. ఇదో టైప్ మనిషి. సార్, తుపాకీ ఎప్పుడు చూడలేదా? మీ వకీల్ గారు ఉన్నారా? కోర్టుకి లేరు, వచ్చేసరికి కూర్చోండి. ఏ టూ క్లర్క్ మీకు ఇది? అరే, వీడెవడో మా మనవడు కృష్ణ ఎలా ఉన్నాడే? నేను కృష్ణ కాదు. గొంతు కూడా అచ్చం అలాగే ఉంది. నేను అనేక రకాల గొంతుల్లో అనేక రకాలుగా మాట్లాడగలను. అరే కిష్టయ్యా, ఇదేమిట్రా పులి పిల్లిగా మారిపోయింది? నేను ఈ ఆఫీస్ కి అసిస్టెంట్ మేనేజర్. ఓహో, అసిస్టెంట్ మేనేజర్లకు కూడా టోపీలు ఇస్తారట్రా? నన్నేం చూసావు, లోపల మేనేజర్ కి ఇంకా పెద్ద టోపీ ఉంది. నువ్వు ఇట్రా పద కూర్చో. అవునరా కిష్టయ్యా, నువ్వేమిటి ఇలా పారిపోయి వచ్చేసావు? చిన్నప్పటి నుంచి మేము నిన్ను అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేశామే, ఆ అభిమానంతో ఒక్క ఉత్తరం ముక్క రాయకూడదా? అదిగా తాతయ్య, నేను బామ్మన కాదని పెద్ద పౌరుషంగా ఇల్లు వదిలి వచ్చేసాను కదా, కొంచెం పెద్ద స్థితికి వచ్చిన తర్వాత తెలియజేద్దామని.
అది సరే, నువ్వేమిటి పెద్ద తుపాకీ పట్టుకుని సిఐడి ఆఫీస్ లాగా వచ్చేసావు? ఆ ఏం చెప్పమంటావు, మీ బామ్మ నా కాళ్ళ కింద నిప్పులు పోసి మరీ తరిమింది, ఇప్పుడు నువ్వు కనపడటంతో సమస్య తీరి. సరే ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం పద. సీతా, నేను బజార్కి వెళ్ళి రావాలి, కాస్త బాబుని చూసుకోమా. అలాగే అక్క. రా బాబు, వెళ్ళొస్తాను. రా తాతయ్య, ఇల్లు ఎలా ఉంది? చాలా పెద్దదిగా ఉందిరా. సీత ఎవరు వచ్చారు చూడు. తాతయ్య గారు, కులసానా? నాకేమ్మా బ్రహ్మాండం తడుచుకుంటాడు. ఓహో మగవధవ, శభా శభా. చూసావా నిద్రలేచిపోయాడు. బామ్మగారు బాగున్నారా తాతయ్య గారు? ఏదో ఉందిలే అమ్మా, నీకు ఆవిడ మీద ఉన్న ప్రేమ కూడా ఆవిడకి మీ మీద లేదు. ఓహో పశువధవ ముక్కు ముద్దు వస్తోందిరా. వాళ్ళిచ్చి నువ్వెళ్ళి తాతయ్య కాదు, నేను ఎత్తుకుంటాను. నువ్వు నా గన్ను పట్టుకో. పేల్చో పేట, ఈ గన్ను మాత్రం వదిలిపెట్టావు. పట్టు చొక్కా వేస్తే మహారాజులా ఉంటాడు చుంట. ఏమిటి తాతయ్య, ఏమైంది? తడిపేశాడురా. దానికి అంత ఆనందం ఇటు? పర్వాలేదులే, చిన్నప్పుడు నువ్వు మాత్రం నడపలేదా? రే, ఇది నీ దగ్గర ఎంత స్టాక్ ఉందో అంతా వదిలేసాయి. ఇదేమిట్రా ఇంత వెచ్చగా ఉంది? అదేమన్నా బాయిలర్ నుంచి వస్తుందా, పిల్లల నుంచి వస్తుంది? కొంటే వధవ మొత్తం ముంచెత్తాడు. ఓ వారం రోజుల నుంచి ఈ పని చేయలేదేమిట్రా నువ్వు? తాతయ్య, వాడు పెద్ద అయిన తర్వాత వాడిని అడుగు కనుక్కుంది కల్లే. కాఫీ తీసుకోండి తాతయ్య. సీత వీడు ఏం చేశాడు చూసావా, తాతయ్య పంచ చొక్కా తడిపేశాడు, వాడిని తీసుకెళ్ళి ఇటువంటి చొక్కా మారుస్తాను. అరే వంటికెళ్ళాడంటే చొక్కా అంటే లాగు మాట తీసుకురా. మరి నేను వస్తానురా. అదే తాతయ్య, కాఫీ? కాఫీ వద్దు, కషాయం వద్దు. ఆస్తి గుడికి రాస్తానంటున్నా ముసల్దే. ఆస్తి ఎవరి తాతయ్య? అది నీకు అర్థం కాదులే, నేను వెళ్లి ముసల్దాన్ని ఆట ఆడిస్తాను. బస్సు టైం అయింది, కుర్రవధవకి నేను వెళ్ళానని చెప్పు. ఈయన మాటలు ఊళ్ళో అర్థం కావు, ఇక్కడ అర్థం కావు. పాప మా బామ్మ ఎలా చస్తుందో ఏమిటో. బహుశా ఈ కాఫీకి భయపడి పారిపోయి ఉంటాడు. ఇంత అర్జెంటుగా రాజీనామా చేయడానికి కారణం ఏమిటమ్మా? క్షమించండి సార్, ఉద్యోగం కోసం నాకు పెళ్లి కాలేదని మీతో అబద్ధం చెప్పాను. ఏమిటి? నిజంగానే నీకింతకు ముందే పెళ్లి అయిపోయిందా? అవును సార్, నేను చెప్పిన అబద్ధం ఇప్పుడు మా కాపుల్లో చిచ్చురేపుతుందేమో అని భయం వేస్తుంది. ఆ విషయం ముందుకు చెప్పలేదమ్మా. పప్పు కదిపినట్టు నా హృదయాన్ని కదిపేసి కుదిపేసి ఇప్పుడు ఇలా మూర్తి. టేక్ ఇట్ ఈజీ మై బాయ్, టేక్ ఇట్ ఈజీ. ఇంతకీ నీ భర్త ఎవరు? నా భర్త? ఎక్కడ పనిచేస్తున్నారు? మన ఆఫీస్ లో పనిచేస్తున్న కృష్ణమూర్తి గారే మా వారండి. కృష్ణమూర్తిరే? అవునండి. అందుకేనా నేను నీతో పర్సనల్ గా మాట్లాడేటప్పుడు అతను పూనక వచ్చేట్టు ఊగేవాడు. సారీ సిస్టర్, నేను నీతో కొంచెం ఓవర్ గా ప్రవర్తించాను. బై ది బై, నేను నిన్ను సిస్టర్ అన్నట్టు మీ వారితో మర్చిపోకుండా గట్టిగా చెప్పు. చెబుతుందిలేవయ్యా, ఇక నుంచి కృష్ణమూర్తికి మా కీర్తి బ్రదర్ ఇన్ లా. తోడల్లుండి బావుమర్దిని చూడమ్మా, మీ భార్యాభర్తలు ఇద్దరు మా ఆఫీస్ లో ఉద్యోగాలు కంటిన్యూ చేయొచ్చు. నాకే విధమైన అభ్యంతరం లేదు. నాకు అభ్యంతరం లేదు. చాలా థ్యాంక్స్ సార్, కానీ నా పరిస్థితి ఇప్పుడు సుడిగుండంలో చిక్కుకున్నట్టుగా ఉంది. మళ్లీ ఉద్యోగం చేయవలసిన అవసరం వస్తే తప్పకుండా మీ దగ్గరికే వస్తాను. అలాగే, వెరీ కైండ్ ఆఫ్ యూ. వస్తానండి. గాడ్ బ్లెస్ యూ. ఎక్కడ నా మునిమనవాడు? ఎక్కడ్రా? వస్తాడు బామ్మ, ముందు నువ్వు కూర్చో. చూపిస్తారా? బామ్మ వచ్చేసింది. రామా సీతారా, బాగున్నావా? అయ్యో నా బంగారు కొండ, నా బంగారు కొండ. చూసారా మునిమనం ఎంత బాగున్నాడు? ఒరే వీడి ముక్కు కాస్త నీలాగుందిరా. వారం క్రితం చూసినప్పుడు వీడి ముక్కు ఇంకోలా ఉంది. అదే నీ చూపులో పోయి ఉంటుంది. బాగా చెప్పావు. వారానికి ముక్కు మారదా? ఈ లెక్కన 10 వారాలకి వీడి ముక్కు వినాయకుడి తొండమంత అవుతుందంటావా? ఇదిగో ఇట్లాంటి కొక్కిరాయి కూతలు పూయొద్దనే వచ్చిన కుదరని చెప్పిలే. అమ్మా సీత, మనసులో ఏం పెట్టుకోబాక, నువ్వంటే నాకు కోపం లేదమ్మా. నా మనసు తీరా, నాకు మునిమనవాణి కనిచ్చావమ్మా మా వంశాన్ని ఉద్ధరించడానికి, నాకంతే చాలు. వీడి పేరు ఏం పెట్టావరా? రాజు అని పిలుచుకుంటున్నాం బామ్మ. రాజు, మంత్రి, సేవకుడు, ఏమి నా పిండాకుడు, సూరయ్య అని నా పేరు పెట్టుకో, స్టైల్ గా ఉంటుంది. సవట వ్యర్థవ, పనికి మాలిన వ్యర్థం అవుతాడు నీ పేరు పెట్టి. నీ వయసు వచ్చినా బజార్ లో పసిపిల్లలతో జరి గోలీ లాడుతుంటాడు, వద్దులే. ఒరే నాన్న, వాళ్ళ నాయన పేరన్నా పెట్టుకో, కాస్త మర్యాద ఉంటుంది. మా నాన్న పేరు మర్యాదగాను, నా పేరు అసహ్యంగానూ ఉంటుందా? ఒక్కచోట కూడా నాకు మంచి పేరు రానివ్వవు కదా. అసలు ఉంటేగా రావడానికి. ఏమిట్రా రానా? దొంగ గాడిదే. గాడిద అని కూడా అనేసావా? పిచ్చికన్నా. ఓహో పిచ్చికన్నా గాడినా, ఇవన్నీ అనుకో, లక్ష అనుకో.
మీ బామ్మ రాజవేషం వచ్చిందిరా? మీ తాత సూరయ్య కూడా వచ్చాడరా? ఎందుకు అడుగు తింటానికి? ఒక ముఖమ్మలు చొక్కా తెమ్మంటే తెచ్చావా? చూడు నాన్న, ఇక మీద నువ్వు ముఖమ్మలు చొక్కాలే వేసుకోవాలా, వెండి లోటాల్లోనే పాలు తాగాల. నువ్వు నా మునిమల కదు మునిమనడు. ఇదిగో మునిమనవాడు మెళ్ళ గొలుసు వేయాలని మురిసిపోయావు కింద. ఇదొక్క మంచి పని చేశావు బామ్మ. ఇప్పుడు ఎందుకు అవన్నీ? నువ్వు రావయ్యా, ఈ వయసులోనే రా, గొలుసు వేసుకోవాల్సింది, మురుగులు పెట్టుకోవాల్సింది, చెవులకు పొగులు పెట్టుకోవాల్సింది. ఏమయ్య, మనం వచ్చేటప్పుడు ట్రంక్ పెట్టిలో ఒక నగలు పెట్టి పెట్టామే, అది తీసిపెట్టు, మన పెళ్ళానికి ఇవ్వాలి. ఇప్పుడు నగలు నాకెందుకండి? ఇదిగో బామ్మకు ముద్దు వచ్చినప్పుడే దాన ధర్మాలు చేస్తుంది, చేసినప్పుడే గప్చుప్గా తీసుకోవాలి, తీసుకో. అరే, 8 ఏళ్లకు ఒకసారి దానం చేస్తుంది మీ బామ్మ. ఈయన పెద్ద దాన కర్మడు. స్నానం చేయించాలి, పిల్లని నీళ్ళ ఇవ్వండి. చేది ఏముండో, ఎవట్రా నువ్వు? అడ్డమైన వాళ్ళ దరిద్రపు చేతులు బిడ్డ మీద వేయడానికి వీలేదే. ఏంటి, నావి దరిద్రపు చేతులా? నేను అడ్డమైన దానినా? అసలు నేను ఎవరో తెలుసా నీకు? నీ వాళ్ళకం చూస్తే నెల్లూరు నెరజాలాగున్నావు. ఎవరా ఇది? ఆవిడ ఈ పిల్లాడికి తల్లి. తల్లియా? లాంటిది తల్లి, లాంటిది. లాంటిదా? తనే పురుడు పోసింది, ఇప్పుడు ఆయగా ఉంటుంది బామ్మ. ఆయానా? నోట్లో గేగలు దొరుకుతాయి మయ్యా. ఆయా ఇంత బ్యూటిఫుల్ గా ఉందా? పట్నంలో ఆయాలు అందరూ అందంగా ఉంటారా? ఈవిడ స్పెషల్ ఆయా. కిష్టయ్యా, తాతయ్యని కుర్చీలో పోలే. ఇదిగో చూడు ఆయా, ఏంది ఆటోమేటిక్ ఇస్తావు? పెట్టి నరికి తీసుకునేటప్పుడు భద్రంగా జాగ్రత్తగా అడిగి మర్యాదగా తీసుకోవాలా. ఏంటి ఏంటేంటో అంటున్నారు? నేను ఏంటేంటో అంటాం లేదు, ఏంటో నీ చూపే సరిగ్గా లేదు. అయ్యో నీ కూలుకోమంట, పెట్టే జాగ్రత్త. నేను కూడా ఒంటి నిండా నూనె పట్టించుకుని, సోపు వేసుకుని, వీపు తోవించుకుని, నా చేత 4 వాతలు పట్టించుకుని. ఎవరు లాగేది? నేను బాత్రూమ్ ఇటు కాదు అటు. ఓహో, ఇప్పుడు మార్చేశారా? అవును, ఆయాలకి 60 మైళ్ళ దూరంలో ఉండాలని ఇప్పుడే మార్చేశారు. సిగ్గు లేకపోతే కనిపెట్టేసింది. అమ్మా, పిల్లాడికి ఏం పాలిస్తున్నావు? పాలు అడుగుతుందిగా చెప్పు. పాలు పాలు, అదే డబ్బా పాలు బామ్మ గారు. ఏంది డబ్బా పాలా? అంతే ఇదే తెగులే. పిల్లాడికి పాలిస్తే ఒళ్ళు సొళ్ళు అవుతుందని, అందం చెడిపోతుందని పిచ్చి పిచ్చి వేషాలంతా వేయబాక. మన ఇళ్లలో తల్లి పాలేయడమే అలవాటు. ఇదిగో చూడు, వీళ్ళ తాత నాడు తాత 6 ఏళ్ళు వచ్చిందాక దున్నపోతులాగా తల్లి పాలే తాగాడంట వీళ్ళ తాతమ్మ చెప్తుండేది. పాపం తాతమ్మకి ఎంత కష్టం వచ్చిందో. తాతమ్మ కష్టం సంగతి తర్వాత ఆలోచిద్దాం, ముందు డబ్బా పాలతో పిల్లోడు ఒంటికి వచ్చిన నష్టం సంగతి ఆలోచించరా? ఇదిగో చూడమ్మా, నువ్వు వాళ్ళ నుంచే తల్లి పాలు ఇవ్వడం మొదలెట్టు. పెద్దవాడు చెప్పిందిగా తల్లిపాలు. ఎట్టా ఇస్తుందిరా అంబోతులాగా? నువ్వు ఇక్కడ కూర్చుంటే సిగ్గా ఉండదు. పదమ్మా మనం లోపలికి పోదాం, పిల్లోడు పాలిద్దు గాని. రా రా రాజా, రారా రాజా, బక్కార రాజా. పిల్లోడిని ఎత్తుకుంటావా? ఎత్తుకో ఎత్తుకో ఎత్తుకో. పెద్దాన్ని కదో, శానసేపటి కూర్చుకుని కాలు తిమ్మిరి పెట్టింది. పద 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 పద. ఇదిగో చూడమ్మా, పిల్లోడికి పాలిచ్చేటప్పుడు ఇట్ట బయట కప్పుకొని, కొందరి కళ్ళు పీడాకారం కళ్ళు. కొరికాడా? అవును, కొరుకుతాడు కొరుకుతాడు దొంగ గడ్డ. వాడికి అప్పుడే కొరికైతే పెద్ద పళ్ళు వచ్చాయన్నమాట. తల్లిగా అన్ని భరించాల్సిందే. పిల్లోడు అట్టా కొరకాలంటే పెట్టి పుట్టాలంటారు మన పెద్దోళ్ళు. మళ్ళీ ఏమైనా కొరికాడా? లేదు లేదు, మీరు బాబుని కొంచెం చూస్తుండండి, నేను వెళ్ళి వంట చూస్తాను. నేను ఉన్నదే అందుకు కదా. అన్నట్టు పాలు పూరగా తాగాడా? ఓ ఓ బాటిల్ నిండా తాగేశాడు. అబ్బో బాటిలా? అది కాదు బామ్మ గారు, అలవాటు అయిపోయింది, అన్ని పాలు తాగాడని అన్న. అలవాట్లలో పొరపాట్లు వస్తుంటాయి. ఎరా రాజా, అమ్మని కొరికావా? నీకు పళ్ళు వస్తున్నాయి, పాలకాయలు చేయించాలి ముందు. వీడి గొలిసేది ఏరా? గొలుసు ఎక్కడ మారేసుకున్నావు? అమ్మా సీత, ఒరే కిష్టయ్య, బిడ్డ మెళ్ళో బంగారు గొలుసు కనిపించడం లేదా? ఏమిటి బామ్మ గారు? వీడి మెళ్ళో బంగారు గొలుసు కనిపించడల్లా. సీత, నువ్వేమైనా తీసి తాకి పెట్టావా? నాకేం తెలియదు బామ్మ గారు, నేను చూడలేదు. ఇందాక పాలిచ్చినప్పుడు నీ ఒళ్ళు ఏమైనా జారి పడిపోయిందేమో, చీర తొలుపు. అయ్యయ్యో, నేను ముందలగా నా మునిమనుడికి ముద్దుగా చేయించుకున్న గొలుసే
అది పోయిందంటే నా మనసే చెడిపోతుంది, నా మనసే చెడిపోతుంది. ఎత్తకండ్రా, ఎక్కడుందా ఎత్తకండ్రా. మీరు ఇక్కడ వెతుకుతూ ఉండండి, నేను ఒక ముఖ్యమైన ప్లేస్ లో వెతుకొస్తాను.